మానవత్వం పరిమళించింది. ఆపదలో ఉన్న సాటి వ్యక్తిని మానవత్వంతో ఆదుకోవాలనే ఆలోచనకు బీజం పోస్తుంది. ఇందుకు కొల్చారం గ్రామానికి చెందిన సంఘమిత్ర సంఘం వేదికగా మారి అందరినీ ఏకం చేసింది. ఈ నెల 12న కొల్చారం గ్రామానికి చెందిన కటికే ఖలీల్కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. తలకు తీవ్ర గాయాలు కావడం వల్ల వైద్య ఖర్చుల నిమిత్తం 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఖలీల్ కుటుంబం కడు బేదరికంలో ఉండడంతో అంత ఖర్చు భరించే స్తోమత లేదు. దీంతో గ్రామానికి చెందిన సంఘమిత్ర యోజన సంఘం సభ్యులు విరాళాలుగా స్వీకరించిన సుమారు 1,35,000 రూపాయల నగదును బాధిత కుటుంబానికి అందజేశారు. అంతకంటే ముందు సంఘమిత్ర యువజన సంఘం సభ్యులు సంఘం తరపున 13,000 రూపాయలు, బీజేపీ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగయ్యపల్లి గోపి 10,000 రూపాయలను, కొల్చారం గ్రామానికి చెందిన జావిద్ 15,000 రూపాయలను తమ వంతు సహాయంగా అందజేశారు. ఈ సందర్భంగా యువజన సంఘం సభ్యుడు మల్లేష్ ముద్రజ్ మాట్లాడుతూ తమకు సహకరించి దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఛత్రపతి యువజన సంఘం సభ్యులు సహకారం మరవలేనిదని అన్నారు. ఖలీల్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని వేడుకున్నారు. ఈ నెల 12వ తారీఖున కొల్చారం గ్రామానికి చెందిన ఖలీల్ అనే వ్యక్తి మెదక్లో తన వ్యక్తిగత పనులు చేసుకుని ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్ గురవ్వడం జరిగింది. చాలా తీవ్ర స్థాయిలో రక్తస్రావం అయ్యి బ్రెయిన్ కూడా బయటకు రావడంతో హైదరాబాద్ సూరారం హాస్పిటల్ నారాయణ హృదయాల హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. దానికి 8 లక్షల రూపాయలు, దాదాపు 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని తెలుసుకొని కొల్చారం యువకులు సంఘమిత్ర యోజన సంఘం కానీ మన జావేద్ అన్న కానీ అందరూ వనమల శ్రీధరు బబ్లు ఒక్కరు కాకుండా చాలామంది వ్యక్తిగతంగా ఈరోజు 1,35,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ఎవరికి ఏం జరిగినా కొల్చారం యువకులు అందరం కులాలకు మతాలకు అందరం అతీతంగా ఉండి ప్రతి ఒక్కరం కూడా చేయి చేయి కలిపి ఎవరికి కష్టం వచ్చినా మేము అందరం అందుబాటులో ఉండి వాళ్ళ కష్టానికి మేము సహకారం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భగవంతుని దయ వల్ల, అల్లా దయ వల్ల, శ్రీరాముని దయ వల్ల, అందరి దయ వల్ల ఖలీల్ తొందరగా కోలుకొని మన అందరి సమక్షంలోకి వస్తే ఇంకా అందరికంటే ఎక్కువ సంతోషిస్తాం. అందరు కూడా ఖలీల్కు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు వాళ్ళ కుటుంబం తరఫున తెలిపారు.